కాసేపు కళ్ళు మూసుకుని రెండు అడుగులు కూడా ముందుకు వెయ్యలేం. కళ్ళు లేని వాళ్ళ జీవితం ఎలా ఉంటుందో ఊహించుకోండి. అలాంటి వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపిన సూర్యుడు లూయిస్ బ్రెయిలీ. అంధులకు ఆపద్బాంధువుడైన లూయిస్ బ్రెయిలీ కూడా అంధుడే. వైకల్యాన్ని జయించి తాను అనుకున్నది సాధించి ఎందరికో ఆదర్శంగా నిలిచాడు. అందుకు ఆయన పట్టుదల కష్టానికి మెచ్చుకుని తీరాలి. అంధులు కూడా సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కావాలనే లక్ష్యంతో లూయిస్ అంధుల కోసం లిపిని కనిపెట్టారు. ఆయన పేరు మీదనే బ్రెయిలీ లిపి అనే పేరు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా అంధుల విద్య ఈ లిపిలోనే కొనసాగుతోంది. కళ్ళు లేని వారికి అక్షర జ్ఞానం కలిగించిన మహనీయుడు లూయిస్ బ్రెయిలీ. ఫ్రాన్స్ దేశంలో ప్యారిస్కు 20 మైళ్ళ దూరంలో ఉన్న రకూవే గ్రామంలో 1809 జనవరి 4 జన్మించారు లూయిస్ బ్రెయిలీ. ఈయన పుట్టుకతోనే అంధుడు కాదు. తండ్రి లెదర్తో గుర్రపు జీన్లు తయారు చేస్తుండేవాడు. 3 ఏళ్ల వయసులో లూయిస్ ఒకరోజు తన తండ్రి పనిచేసే చోటుకి వెళ్ళి అక్కడున్న పరికరాలతో ఆటలు ఆడుకుంటుండగా సన్నని చువ్వ ఒకటి కంటిలో గుచ్చుకుంది. ఆసుపత్రికి తీసుకెళ్లేలోగా ఒక కంటి చూపు పూర్తిగా కోల్పోయాడు. పేద కుటుంబం కావడంతో మంచి వైద్యం అందించలేకపోయారు. ఈలోగా 2వ కంటికి కూడా ఇన్ఫెక్షన్ సోకింది. అలా 3 ఏళ్ల వయసులో కంటి చూపు కోల్పోయాడు బ్రెయిలీ. చూపు కోల్పోయినా నిరాశకు లోను కాలేదు. అందుకు తండ్రి ప్రోత్సాహం కూడా తోడైంది. లూయిస్ చదువుకునేందుకు ఒక పెద్ద చెక్కపై మేకుల్ని అక్షరాల రూపంలో బిగించి లూయిస్ని వేలుతో స్పర్శ ద్వారా తాకమనేవారు తండ్రి. అలా లూయిస్కు తన తండ్రే మొదటి విద్యాబోధకుడు. కొంతకాలానికే తన గ్రామంలోని పాఠశాలకు అన్న అక్కతో కలిసి వెళ్లేవాడు లూయిస్. అక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయులంతా లూయిస్ ప్రతిభని గుర్తించి అందుల పాఠశాలకు రికమెండ్ చేశారు. అలా 1819లో లూయిస్ కాగితంపై ఉబ్బెత్తుగా తడిమి గుర్తుపట్టేట్టుగా ఉండే విధానం ద్వారా చదువుకున్నాడు. ఈ పద్ధతిని లైన్ టైప్ అంటారు. ఈ విధానం ద్వారానే విద్యాభ్యాసం కొనసాగించాడు. లూయిస్ ఎంత ప్రతిభావంతుడంటే తన చదువుకున్న స్కూల్లోనే 17 ఏళ్ల వయసులోనే ప్రొఫెసర్గా నియమించబడ్డాడు. అప్పటికే అందుబాటులో ఉన్న అందుల లిపి చదువుకోవడానికి మాత్రమే ఉపయోగపడేది. తిరిగి రాయాలంటే ఇంకా ఖర్చుతో కూడుకున్న విషయం. పైగా లైన్ టైప్ విధానం కష్టంగా ఉండి పుస్తకాలు పెద్దగా బరువుగా ఉండేవి. వీటి ఖరీదు కూడా ఎక్కువ. దీంతో సులభంగా ఉండేలా లిపిని కనిపెట్టేందుకు బ్రెయిలీ పరిశోధనలు చేసేవాడు. 1821లో చార్లెస్ బార్బేరియన్ అనే సైనికాధికారి శత్రువులకు అర్థం కాకుండా సందేశాలను సైనికులకు పంపడం కోసం 12 చుక్కల సీక్రెట్ కోడ్ భాషను ఉపయోగిస్తుండేవాడు. లూయిస్ చార్లెస్ బార్బేరియన్ దగ్గర చేరి 12 చుక్కల రహస్య కోడ్ భాషపై పరిశోధించి చివరకు 1832లో 6 చుక్కల లిపిని కనుగొన్నాడు. ఈ లిపిలోనే అంకెలను చిహ్నాలను రూపొందించాడు. అందుల కోసం లిపిని సృష్టించాడు. అందుకే ఆయన పేరు మీదుగానే దీనికి బ్రెయిలీ లిపి అని పేరు వచ్చింది. బ్రెయిలీ లిపితో అందులు చదువుకోవడం సులభంగా మారింది. బ్రెయిలీ లిపి ముద్రణ 1829లో ఒక న్యూస్ పేపర్లో వచ్చింది. బ్రెయిలీ లిపి మొదట్లో ఆదరణకు నోచుకోలేదు. అందులకు పనికిరాదనే విమర్శలు కూడా వచ్చాయి. దీంతో మరిన్ని పరిశోధనలు చేసిన బ్రెయిలీ పేపర్పై రంధ్రాలు సులభంగా చేసే డెకా పాయింట్ అనే విధానాన్ని రూపొందించాడు. పగలు ప్రొఫెసర్గా పనిచేస్తూ రాత్రుళ్ళు పరిశోధనలు చేసేవాడు. చిన్నప్పటి నుంచే అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్న బ్రెయిలీ క్షయవాదితో 43 ఏళ్ల వయసులో 1852 జనవరి 6 మృతి చెందారు. ఆయన మరణించాకే ఈ లిపికి పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. 1852లో ఫ్రాన్స్ దేశం ఆయన్ని తమ దేశపు ముద్దుబిడ్డగా ప్రకటించింది. లూయిస్ సొంతూరిలో లూయిస్ పేరుతో మ్యూజియాన్ని ప్రారంభించింది. 1854లో ప్రపంచవ్యాప్తంగా బ్రెయిలీ లిపి వాడుకలోకి వచ్చింది. బ్రెయిలీ చేసిన సేవలకు గుర్తుగా ఎన్నో దేశాలు బ్రెయిలీ బొమ్మతో కూడిన నాణేలు విడుదల చేశాయి. వీటిలో అమెరికా, బెల్జియం, ఇటలీ దేశాలు కూడా ఉన్నాయి. భారత్ కూడా 2 రూపాయల నాణేలను బ్రెయిలీ బొమ్మతో విడుదల చేసింది. బ్రెయిలీ లిపిలో భగవద్గీతతో పాటు చాలా పుస్తకాలు అచ్చవుతున్నాయి. ప్రపంచంలోని ప్రముఖ పుస్తకాలన్నీ బ్రెయిలీ లిపిలో ముద్రిస్తున్నారు. కొన్ని దినపత్రికలు కూడా వెలువడుతున్నాయి. స్పెషల్ మ్యాగజైన్లు కూడా బ్రెయిలీలో విడుదలవుతున్నాయి. అంతేకాదు పబ్లిక్ ప్లేసెస్లో కూడా బ్రెయిలీ లిపితో విషయాన్ని వివరించేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయంటే
దీనికి తొలి అడుగు పడింది లూయిస్ బ్రెయిలీ కృషి వల్లే. యునెస్కో గుర్తింపు పొందిన ప్రాంతాలన్నింటిలోనూ బ్రెయిలీ లిపిలో సమాచారం ఉండటం తప్పనిసరి. బ్రెయిలీ లిపిలో చదువుకున్న ఎంతో మంది విద్యార్థులు ఐఏఎస్ గ్రూప్ పరీక్షల్లో విజయం సాధిస్తున్నారు. కంప్యూటర్ కీబోర్డులు, స్మార్ట్ ఫోన్ ఫిజికల్ కీబోర్డుల్లో కూడా ఇప్పుడు బ్రెయిలీ లిపిని ప్రవేశపెడుతున్నారు. లూయిస్ బ్రెయిలీ పుట్టినరోజునే ప్రపంచ బ్రెయిలీ దినోత్సవంగా జరుపుకుంటున్నారు. అందులో అన్ని రంగాల్లో విజయాలు సాధిస్తున్నారంటే దానికి కారణం లూయిస్ బ్రెయిలీనే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.